actual question would be, do you copy from Hollywood films? That was the actual question. Yes, I do. That's obvious. Everyone, most of you know that. Most of you know that. ఇటు వరకు కొంచెం కథలు రాయడం ఈజీగా ఉండడం, వచ్చిన ఇంగ్లీష్ సినిమాలు ఎన్ని చూసో తెలుగు సినిమా కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. కాపీ, ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటివన్నీ క్రియేటివ్ వర్క్లో ఒక భాగమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. ఆర్ట్ ఇన్స్పైర్స్ ఆర్ట్. మనం ఇట్లా చాలా కొటేషన్స్ చూసుంటాం క్రియేటివ్ వర్క్ గురించి. మన ఇండియన్ ఫిలిం డైరెక్టర్సే కాదు, ప్రపంచంలో చాలామంది ఫిలిం డైరెక్టర్స్ హాలీవుడ్ మూవీస్ నుండి ఇన్స్పైర్ అయినారు. అందరూ పబ్లిక్గానే ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోరు, అది పక్కన పెడతాం. ఇప్పుడు మన తెలుగులో రాజమౌళి గారు, శ్రీకరణ్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంకా కాపీ కొడతామని చెప్పి. శ్రీకరణ్ గారి వరకు వస్తే మనకి తెలుగులో చాలా పాపులర్ డైరెక్టర్, చాలామంది ఫేవరెట్ డైరెక్టర్. ఈ వ్యక్తి కూడా కాపీ కొట్టి సినిమా చేస్తాడు, అది కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఓకే, ఒప్పుకుందాం కొంతవరకు అనుకోవచ్చు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఇట్లా కొన్ని చిన్న చిన్న సీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా కాపీ కొట్టాడు ఏంటి అని చెప్పి. అంటే ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే వచ్చేస్తాయేమో అంత ర్యాండమ్ సీన్స్, దానికి పెద్ద క్రియేటివిటీ కూడా అవసరం లేదు. అలాంటి సీన్స్ కూడా కాపీ కొట్టాలనా అనేది నా ఇక్కడ ఫ్రస్ట్రేషన్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు అతడు సినిమాలో ట్రైన్ మీద అది జంప్ చేసే సీన్ ఉంటుంది, అది యుఎస్ మార్షల్స్ అనే హాలీవుడ్ సినిమా నుండి ఇన్స్పైర్ అయినారు. అలాగే జులై సినిమాలో కార్ను బిల్డింగ్లో డైరెక్ట్ బిల్డింగ్లోకి క్రాష్ చేసి డ్రైవ్ చేస్తారు ఆ సీన్, లీథల్ వెపన్ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయినారు. ఓకే, ఇట్లా క్రేజీ స్టంట్స్ అన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది, టెక్నికల్గా తెలుసు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆ సినిమాల నుండి ఇన్స్పైర్ అయినారు అనుకుందాం. ఇన్స్పైర్ అయ్యే సినిమాలు తీయడంలో తప్పులేదు, ఎందుకంటే క్రియేటివ్ వర్క్లో అది మామూలే. కాకపోతే కొంచెం కాపీ అనుకుంటారు అని తెలిసినప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అవుతాం. అలాంటి ఒక త్రీ సీన్స్ చెప్తారు. ఫస్ట్ వచ్చేసి అనవైకుంఠపురంలో సినిమాలు. ఈ సినిమా సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ ఇట్లా బోర్డ్ రూమ్లోకి వెళ్ళి సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. ఈ సీక్వెన్స్ ఇది కుకీస్ అనే మినీ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసినారు. యాక్చువల్గా కొంచెం బెటర్ చేసినారు, కానీ అక్కడ ఆ సిరీస్లో హైలైట్ మూమెంట్, దాన్నే ఇక్కడ హైలైట్ మూమెంట్గా వాడుతున్నారు. ఇది కూడా కాపీనా అనిపిస్తుంది, కానీ ఏ బుట్టలో ఏ బాగుందో తెలియదు కదా. అలాగే ఏ సీన్కి ఏది ఇన్స్పిరేషన్ ఆ క్రియేటర్కి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి జల్సా సినిమా. ఈ సినిమాలో కంటి చుట్టు చంపేయడం వల్ల నేర్పించే సీన్ ఉంటుంది చూసినారా, ఆ సీన్. ఈ సీన్ క్రౌసింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి తీసినారు. నిజానికి ఇక్కడ ఇది అవసరం లేదు, కానీ నచ్చినట్టుంది కాపీ కొట్టి పెట్టేసినారు. నెక్స్ట్ వచ్చేసి కలేజ సినిమాలో ఈ సీన్. సునీల్ చెప్పాడు కదా అక్కడ ఇలాగ సలాం ఫ్యాట్ అని చెప్పి, దానికి బదులుగా వెయిటర్ గ్లాస్ వాటర్ తీసుకొచ్చి పెడతాడు. చిన్న జోకు ఈ సీన్ వచ్చేసి సిండ్రెల్లా స్టోరీ అనే సినిమా నుండి కాపీ కొట్టినారు. అది పోయే మ్యాటర్, అంటే ఇట్లా చిన్న చిన్నవి కూడా కాపీ కొడతారు ఏంటి అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ అంతే. మన త్రివిక్రమ్ గారు కాపీ కొట్టి ఇన్స్పైర్ అయ్యి తీసిన సీన్స్కి ఇదొక ఇంట్రడక్షన్ లాగనమాట. నెక్స్ట్ పార్ట్లు పార్ట్లుగా వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా చేస్తా చెప్తాను.